చే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం. నన్ను అభిమానిస్తున్న గౌరవనీయులైన రచయితలు రచయిత్రులకు, వినిపించే కథల్ని ఆదరిస్తున్న ఆత్మీయ శ్రోతలకు వినిపించే కథల ఛానల్ 2వ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి సాదర స్వాగతం. అప్పుడే 2 ఏళ్ళు పూర్తయ్యాయి వినిపించే కథలు అంటూ శ్రీకారం చుట్టి. అనూహ్యంగా ఈ 730 రోజుల్లో లబ్ధ ప్రతిష్ఠులైన 150 మంది రచయితల్ని రచయితులని పరిచయం చేసుకోగలిగాను. 2620+ సబ్స్క్రైబర్స్ వినిపించే కథలపై తమ అభిమానాన్ని ప్రకటించారు. ఆత్మీయ శ్రోతలు తమ తమ విమర్శలు విశ్లేషణలతో ఈ కథలు తమను ఎలా అలరిస్తున్నాయో అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. వినిపించే కథల కుటుంబ సభ్యులైన మహానుభావులందరికీ మరోమారు వందనములు. అయితే వినిపించే కథల వెనక కథని వినిపించాలని ఉంది. అనుకోకుండా 2 ఏళ్ల క్రితం మా మేనత్త, నా అత్యంత ఆత్మీయ స్నేహితురాలు శ్రీమతి మాధవపెద్ది శాంత ఇలా కథలు వినిపించమంటూ సజెస్ట్ చేసింది. రేడియోలో, టీవీ ఛానల్స్లో శ్రోతలతో నాకున్న స్వర సాన్నిహిత్యాన్ని మరింత విస్తరించుకోమంటూ. అలా కరోనా కాలంలో కాలక్షేపంగా అంకురార్పణ జరిగింది మైక్ ముందు గొంతు సవరించుకునేందుకు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆవిడ ఏమంటోందో ఒక్కసారి విందాం. వినిపించే కథల వీరుడిగా కామేశ్వరరావు మీ అందరికీ సుపరిచితుడే. అతను ఎంత చక్కగా చదువుతాడో విన్నవాళ్ళందరికీ తెలుసు. ఇంత తక్కువ కాలంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ని, అభిమానుల్ని సంపాదించుకుని 350 కథలు చదవడం పూర్తి చేసిన కామేశ్వరరావుని ఎలా అభినందించాలో తెలియటం లేదు. తన పఠన ప్రాభవంతో శ్రోతలనే కాక రచయితలని రచయిత్రులని కూడా ఆనందింపజేస్తున్నాడు. నవరసాలని తన గళంలో అద్భుతంగా పలికిస్తూ, ప్రతి మాటని స్పష్టంగా ఉచ్చరిస్తూ, హావభావాలకు తగ్గట్టు గొంతు మారుస్తూ ఆ పాత్రల్ని మన కళ్ళ ముందుంచే ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. కథలు చదవడం, పుస్తకాలు కొనడం తగ్గిపోయిన ఈ రోజుల్లో ఈ ప్రక్రియ వల్ల పనుల్లో బిజీగా ఉన్నవాళ్ళు, తెలుగు చదవడం రాని వాళ్ళు కూడా వీటిని విని ఆనందించగలుగుతున్నారు. చదవటం ఒక ఎత్తైతే దానికి సందర్భోచితంగా పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడించి మరింత మెరుగులు దిద్దుతున్నాడు. ఇందుకు సాయపడిన అతని మేనల్లుడు మురళీ కూడా ఎంతో అభినందనీయుడు. కథలే కాకుండా ఈ మధ్య ఎండమూరి గారి వెన్నెల్లో గోదావరి నవలతో నవలా పఠనం కూడా మొదలుపెట్టాడు. విన్నవాళ్ళందరూ అప్పుడప్పుడు తమ అభిప్రాయాలని, సూచనలని అతనికి తెలియజేస్తూ ఉంటే ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ కథాయజ్ఞం ఇలాగే కొనసాగాలని, అభిమానుల సంఖ్య ఇంకా పెరగాలని కామేశ్వరరావుని ఆశీర్వదిస్తున్నాను. అతని గళంలో మంచి మంచి కథలు, నవలలు మనం వినేలా చూడమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ తరువాత మనందరి అభిమాన ఆత్మీయ ఆడపడసు వసంతవల్లిలో అనునిత్యం కొత్త కథలు వినిపిస్తున్న చిరంజీవి సౌభాగ్యవతి వసంతలక్ష్మి గారు నాకు కథలు వినిపించడంలో ఆన్లైన్లో శిక్షణ ఇచ్చిన గురువుగారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, అమెరికాలో ఉంటున్నానని వారు అక్కడి నుంచే నన్ను అభినందించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి కథలు వినిపించడంలో నా పాత్ర అణు మాత్రం. ఆ కథల్ని వీణుల విందు గావించడంలో ప్రత్యేక ప్రతిభను ప్రతి ఫ్రేమ్లోనూ కనబరుస్తూ, సందర్భోచితంగా హంగులు అమరుస్తూ నేత్రపర్వం కావిస్తున్న మా మేనల్లుడు చిరంజీవి రాళ్లభండి మురళీకృష్ణ అంకిత భావాన్ని మనసారా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. వాడి కంట్రిబ్యూషన్ లేని నాడు ఇవి ఇక వినిపించని కథలు. ఇక ఈనాటి 350వ వినిపించే కథ VK350 శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ రోలు మోడల్. రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు మహారాజు VK27గా, చెత్త కథ VK125గా, సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్
వీకే 156గా, అమ్మ ఫోటో వీకే 189గా వినిపించాను కదా. పరిచికంతో పనిలేని పొత్తూరి విజయలక్ష్మి గారి పేరు వింటూనే మొదట గుర్తుకొచ్చేది శ్రీవారికి ప్రేమలేఖ సినిమాగా రూపుదిద్దుకున్న వారి మొదటి నవల ప్రేమలేఖ. వారి సంపూర్ణ గోలాయన నవల ప్రేమ ఎంత మధురం సినిమాగా, శంకర్రావు పెళ్లి నవల ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం సినిమాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. దాదాపు 300 దాకా కథలు వ్యాసాలు వారి కళ నుండి జాలువారాయి. ఆకాశవాణిలో 25 ఏళ్లుగా వారి ఎన్నో ప్రసంగాలు, కథాపఠనాలు, నాటకాలు ప్రసారమయ్యాయి. పలు టీవీ సీరియళ్లకి వారు కథలు, రచనా సహకారం అందించారు. వారి మా ఇంటి రామాయణం కథ ఆధారంగా రూపొందిన నాటిక ఇంటింటి భారతం నంది పురస్కారం గెలుచుకుని ఎన్నో చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం, గృహలక్ష్మి స్వర్ణ కంకణం, ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగరత్న అవార్డు, అమృతలత హాస్య పురస్కారం, తురగా కృష్ణమోహన్ స్మారక పురస్కారం, లేఖిని సంస్థలో శేషారత్నం మునిమాణిక్య నరసింహారావు పురస్కారం, కొత్తూరి సుబ్బయ్య గారి పురస్కారం, భానుమతి పురస్కారం, విజయనగరం విజయభవన పురస్కారాలు వారందుకున్న కొన్ని పురస్కారాలు. ఇటీవలే సుశీల నారాయణరెడ్డి సాహిత్య అవార్డు కూడా వారందుకున్నారు. కావలి తెలుగు సాహితీ వేదిక వారు సాహితీ శిరోమణి బిరుదు, విజయనగరం విజయభవన వారు హాస్య కళాపూర్ణ బిరుదు వారికి ప్రదానం చేశారు. వారి పూర్వి కథా సంపుటి మీద చెన్నై యూనివర్సిటీ నుండి బోయిని మాధవి అనే విద్యార్థిని ఎంఫిల్ చేశారు. వారు మంచి వక్త, ఎన్నో సభల్లో కీలక ఉపన్యాసాలు చేశారు. అవధానాల్లో అప్రస్తుత ప్రసంగంలో వారు దిట్ట. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ భాషలు మాట్లాడగలరు. హాస్యం, మానవ సంబంధాలు, సంస్కృతి ప్రతిబింబించే విధంగా మాత్రమే రచనలు చేయాలన్నది వారి నిశ్చయం. వారి కథ రోలు మోడల్ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడతాను. కారులో వెడుతున్నాడు ప్రసాద్. హైవే 100 కిలోమీటర్ల స్పీడ్తో వెడుతోంది కారు. వెనక సీట్లో కూర్చుని హాయిగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. వాతావరణం కూడా మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉంది. పచ్చని చెట్లు, పంట పొలాలు, చిన్న చిన్న ఊళ్ళు. అలా వెళ్తూ ఉంటే ఒక వస్తువు అతని కళ్ళ పడింది. ఒక్క క్షణం మెరుపుల ఆ విషయం మైండ్లో రిజిస్టర్ కావడానికి ఒక 1/2 నిమిషం పట్టింది. ఆపు, కారు ఆపు అని కేకపెట్టాడు. అదిరిపడ్డాడు డ్రైవర్. ఏం జరుగుతుందో జీర్ణించుకోవడానికి అతనికి 1/2 నిమిషం పట్టింది. సడన్ బ్రేక్ వేస్తే కారు ఎగిరిపడుతుంది కాబట్టి కాస్త మెల్లగా కంట్రోల్ చేస్తూ పక్కకి తీసి ఆపాడు. అందుకు 1/2 నిమిషం పట్టింది. కారు ఆపాక ఆ షాక్ నుండి తీరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఏమిటి సార్, ఏమైంది? అయినా ముందు చెప్పకుండా అలా సడన్గా ఆపమని కేకలు పెడితే డేంజర్ కదా. నేను అనుభవం ఉన్నవాణ్ణి కాబట్టి సరిపోయింది, కానీ ఏ కుర్రకుంకో అయితే మీ అరుపుకు భయపడి స్టీరింగ్ వదిలేసేవాడు. సారీ అన్నాడు ప్రసాద్. సరే, ఎందుకు ఇంతకీ అరిచారు? ఏమైనా వస్తువు పడిపోయిందా? లేదు, ఎన్నాళ్ళ నుండో వెతుకుతున్న వస్తువు దొరికింది. అర్థం కాలేదు డ్రైవర్కి. అంత వేగంగా పోతూ ఉండగా కారులో కూర్చున్న వ్యక్తికి ఏ వస్తువు దొరుకుతుంది? అదే అడిగాడు. చెప్తా, నువ్వు కారు వెనక్కి తిప్పు అన్నాడు ప్రసాద్. వెనక్కి తిప్పాలా? ఎందుకు సార్? చెప్తాను, నువ్వు ముందు వెనక్కి తిప్పు. హైవేలో వెనక్కి తిప్పడం అంటే మరి ఎంత దూరం పోవాలో? ఎంత దూరం అయినా పర్వాలేదు, తిప్పు, మనం వెనక్కి వెళ్ళాలి. మరి 11 గంటలకి 10 నిమిషాలు ముందుగానే అక్కడ ఉండాలి అన్నారు, లేట్ అవుతుందేమో. అయినా కొంపలేం అంటుకో, నేను వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవాలి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు, నువ్వు వెనక్కి తిప్పు అన్నాడు. నెమ్మదిగా పోనిచ్చాడు డ్రైవర్. ఎంత దూరం పోయినా కట్ రాదు. 6 కిలోమీటర్లు పోయాక అప్పుడు ఉంది కట్. యూ టర్న్ తీసుకుని వెనక్కి పోవటం మొదలుపెట్టాడు.
మళ్ళీ 8 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని ఇప్పుడు చెప్పండి సార్ ఎక్కడ ఆపాలి అని అడిగాడు. లెఫ్ట్లో నెమ్మదిగా పోని అన్నాడు ప్రసాద్. మెల్లగా పోతోంది కారు. అద్దం దించేసి తలకాయ బయట పెట్టి పోని ఇంకాస్త ముందుకు పోని అని చెప్తుంటే పోయి 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 ఒక దగ్గర ఆపేశాడు. ఆపేశామేం పోని అన్నాడు ప్రసాద్. ఇందాక మీరు అరిచి ఆపేసింది ఇక్కడే సార్ చెప్పాడు డ్రైవర్. అవునా, మరి ఏది 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 సార్? అదేనో ఇందాక కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు. ఏమిటి సార్ అది? ఉండబోయ్, అసలే నాకు టెన్షన్గా ఉంది. కనిపించినట్లు కనిపించి అంతలోనే మాయమైంది, ఇంతలోకే ఏమైపోయింది. ఓ పంచే, మళ్ళీ వెనక్కి తిప్పు. డ్రైవర్కి చిరాకు వచ్చేసింది. కారు ఆపేసి దిగిపోయి నీ దిక్కున్న తోట చెప్పుకొని ఏ లారీనో ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ అలా వెళ్ళిపోతే ఇంట్లోనే ఉండిపోవాలి, ఉద్యోగం ఊడిపోతుంది. కస్టమర్ VVIP జాగ్రత్త అని ముందే హెచ్చరించారు కంపెనీ వాళ్ళు. ఇస్త్రీ మడత నలగని తెల్లటి యూనిఫామ్, తల మీద టోపీ పెట్టుకుని డ్యూటీకి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాలా సార్? మీకు లేట్ అవుతుందేమో మరోసారి అడిగాడు. అయితే అయింది, నువ్వు వెనక్కి తిప్పు అన్నాడు ప్రసాద్ చిరాగ్గా. అతనికి చాలా టెన్షన్గా ఉంది. మళ్ళీ సీన్ రిపీట్ అయింది. కారు ఆపమని, ఏది ఇంతలోకే ఏమైపోయింది అని దిగాలు పడిపోయాడు ప్రసాద్. ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు సార్ అన్నాడు డ్రైవర్. రోలు ఎవరు ఎత్తుకుపోతారు, అది ఈ కాసేపట్లో నీ వెళ్ళి కాకపోతేను. నోరావలించాడు డ్రైవరు. రోలా? అవునోయ్, రోలు అన్నాడు ప్రసాద్ దిగులుగా. ఆయన వంక అనుమానంగా చూశాడు డ్రైవర్. పెద్దవాళ్ళకి మేధావులకే వేపకాయంత వెర్రి ఉంటుందిట, ఈయన కూడా ఆ బాపతేనేమో అనుకున్నాడు. రోలేమిటి సార్, రోలెందుకు మీకు, ఏం చేసుకుంటారు? ఆయన వంక అనుమానంగా చూస్తూ అడిగాడు. రోలుతో ఎవరైనా ఏం చేస్తారో, పచ్చడి నూరుకుంటారు చెప్పాడు ప్రసాద్. కానీ సార్, మీకు రోలు కావాలంటే సిటీలో కొనుక్కోవచ్చు కదా. ఈ మోడల్ రోలు కావాలంటే సిటీలో ఎంత వెతికినా దొరకలేదు. నువ్వు పంచాయి వెనక్కి తిప్పు అన్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువ డ్రైవర్కి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఈ మెంటల్ కేసు దొరికాడు అనుకున్నాడు. సార్ మీరు సరే అంటే ఒక పని చేద్దాం, దిగి నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం, కనిపిస్తుందేమో అని సలహా ఇచ్చాడు. లేకపోతే ఎంతసేపు ఇలా ప్రదక్షిణలు చేయటం అనే భయం కూడా వేసింది. అవునోయ్, మంచి ఆలోచన అన్నాడు ప్రసాద్. ఇద్దరు కారు పక్కగా ఆపి బయలుదేరారు. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ ఆగిపోయాడు ప్రసాద్. అది గో అది సంగతి, రోలు మీద ఆ గళ్ళలుంగి వాడు కూర్చున్నాడు, అందుకే కనిపించలేదు అన్నాడు సంతోషంగా. అదో చిన్న ఊరు, ఊరంతా రోడ్డు పక్కనే ఉంది. ఓ చిన్న ఇల్లు, దాని ముందు కాస్త ఖాళీ స్థలం, అందులో ఓ రోలు, దాని మీద ఓ మనిషి కూర్చుని బీడీ గాలుస్తున్నాడు. ఇదిగో నువ్వు అతన్ని పిలిచి ఆ రోలు మనకు కావాలని చెప్పి తీసుకురా అన్నాడు ప్రసాద్. తెల్లబోయారు డ్రైవరు. వాళ్ళ రోలు ఎందుకు ఇస్తారు? ఊరికే వద్దులే, దాని ధర ఇచ్చేద్దాం, దాంతో ఇంకో రోలు కొనుక్కుంటారు. మనమే కొత్తది కొనుక్కోవచ్చు కదా సార్, ఈ మోడల్ రోలు కోసం ఎంత వెతికినా దొరకలేదు ముర్రో అంటుంటే అర్థం కావట్లేదా నీకు? తన ఇంటి ఎదురుగా ఓ నీలం సూట్ అయినా ఓ తెల్ల డ్రెస్ అయినా ఏదో మాట్లాడుకోవడం చూసి కాస్త భయంగా లేచి వచ్చాడు ఆ లుంగి అతను. అతని పేరు మంగపతి. నమస్కారం పెట్టాడు. అడుగో అన్నాడు ప్రసాద్. నేరుగా అడగటానికి కాస్త మొహమాటం వేస్తుంది డ్రైవర్కి. అతనికి తనని తాను పరిచయం చేసుకుని ఈయన చాలా గొప్పవారు అని ప్రసాద్ని పరిచయం చేశాడు. నీ పేరేమిటి అని అడిగాడు. ఇంత పెద్దవాళ్ళు తన దగ్గరకు ఎందుకు వచ్చారు అని కంగారు పడుతూ, నమస్కారం సార్, నా పేరు మంగపతి, మీరు ఎవరు, నాతో ఏం పని, ఏదైనా అడ్రస్ కావాలా అని వినయంగా అడిగాడు. అడ్రస్ కాదు, నీ రోలు కావాలి చెప్పాడు డ్రైవర్. అర్థం కాలేదు మంగపతికి.
అర్థమయ్యాక అతని ధోరణి మారిపోయింది. దర్జాగా బీడీ అంటించి నిర్లక్ష్యంగా చూశాడు. అది గమనించి డ్రైవర్ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటలు జరిగాయి. నేను ఇవ్వను పొమ్మంటాడు మంగపతి. కాదులే, ఇవ్వు, డబ్బిప్పిస్తాను. అయినా రోలు రోలుగా వాడుకుంటున్నావా, కుర్చీలాగానేగా ఉపయోగిస్తున్నావు, సార్కిచ్చాయి అంటాడు డ్రైవర్. అది మా తాతల నాటి రోలు, నేను ఇవ్వను అంటాడు మంగపతి. కాదులే, పెద్ద అయినా సరదా పడుతున్నాడు, ఇవ్వు అని నచ్చ చెబితే కాస్త మెత్తపడ్డాడు. కాకపోతే వైద్యానికి కావాలి ఆముదం అక్కిమ్మంటే ఆకు 6 వరహాలు అన్నాడు అన్న సామెత చెప్పినట్టు ఆ తాతల నాటి రోజుకి ఓ 5,000 ఇమ్మన్నాడు. 200 పిస్తా అన్నాడు డ్రైవర్. చివరికి 1,500 దగ్గర బేరం కుదిరింది. రోటితో పాటు పత్రం కూడా. ఆ విషయం తెలుసుకుని చాలా సంతోషించాడు ప్రసాద్. ఆనందంతో పర్సు తీసి డబ్బు ఇచ్చేసి భూకైలాస్ సినిమాలో రావణాసురుడిలాగా రోలును ఎత్తుకోబోతుంటే డ్రైవర్ వారించాడు. మీరు ఆగండి సార్, కారు తీసుకొస్తాను అని వెళ్ళి కారు తీసుకువచ్చాడు. బూట్ ఓపెన్ చేసి అందులో రోల్ ఎక్కించారు. పత్రం కూడా పక్కన పెట్టారు. మూసైపోతుంటే ఆగాగు అని ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడు ప్రసాద్. మంగపతికి బీడీలు కొనుక్కోమని 200 ఇచ్చాడు. ఇదిగో నోయ్ అని 500 డ్రైవర్ చేతుల్లో పెట్టాడు. అతను వద్దు వద్దు అన్నా వినలేదు. ఆయన మొహం విజయ గర్వంతో వెలిగిపోతుంది. కారులో ఎక్కగానే మొదలుపెట్టాడు ప్రసాద్. దొరకదేమో అని నిరాశపడ్డాను, మొత్తానికి దొరికింది అన్నాడు ఆనందంగా. ఏమిటి సార్ ఈ రోల్ మీకు ఇంకా ఇంత ఇంపార్టెంట్ ఏమిటి అని అడిగాడు. న్యాయంగా డ్రైవరు కారులో కూర్చున్న పెద్దవాళ్ళని అలా ప్రశ్నలు వేయకూడదు, కానీ పట్టలేక అడిగేశాడు. అవును ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మళ్ళీ పాత పద్ధతులన్నీ వచ్చేస్తున్నాయి కదా, రాగి పాత్రలో నీరు తాగటం, మట్టి పాత్రల్లో వండుకోవటం, రోట్లో పచ్చడి నూరుకోవటం, మా ఇంట్లోనూ అదే పద్ధతి మొదలైంది. అవన్నీ ఆన్లైన్లో దొరికాయి కానీ రోలు దొరకలేదు. అప్పటికి అన్ని చోట్ల వెతికాను. రోళ్లల్లో అన్ని మోడల్స్ ఉంటాయని నాకు తెలియదు. 4-5 మోడల్స్ ఉన్నాయి, కానీ అవేవి ఆవిడికి నచ్చలేదు. అందులోనూ మా ఆవిడ ఇటువంటి విషయాల్లో చాలా ఖచ్చితం మనిషి. యశోదమ్మ కృష్ణుణ్ణి తాడుతో కట్టేసిన మోడల్ రోలు మాత్రమే కావాలట, అది దొరికితే చూడండి లేకపోతే మానేయండి అని చెప్పేసింది. నాకు అదుగో ఇదిగో అంటూ 60 వస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరుస్తాను భార్య కోరిక. అయినా తను వజ్రవైఢూర్యాలు అడిగిందా, మణిమాణిక్యాలు అడిగిందా? ఆఫ్టర్ ఆల్ తను కావాలనుకున్న మోడల్ రోలు అడిగింది. అది తన కోసం కాదు, నాకు పచ్చడి నూరి పెట్టడానికి. మొత్తానికి దొరికింది. ఫోటో పెడితే ఎంత సంబరపడిపోయిందో. ఏమిటో నాయ్, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా కలగని తృప్తి భార్య కోరిక తీరిస్తే కలుగుతుంది అన్నాడు ప్రసాద్. అప్పటిదాకా ఆయన పట్ల ఉన్న తేలిక భావం పోయి ఎనలేని గౌరవం కలిగింది డ్రైవర్కి. ఈయన కారణంగా నేను ఓ పాఠం నేర్చుకున్నాను. తనకు కావలసిన మోడల్ రోలు ఈయనకు దొరికితే నాకు ఒక రోలు మోడల్ దొరికాడు అనుకున్నాడు. మూడు వినిపించే కథ VK350, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ రోలు మోడల్ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.